రైట్ నిజామాబాద్ ఎగ్జామ్ సెంటర్ లో పరిస్థితిని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా మొదలైంది ఉదయం 8:30 నుంచి అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు 10 బావ వరకు వచ్చిన వారిని 10 15 నిమిషాల వరకు వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతించారు ఆలస్యంగా వచ్చిన వారిని మాత్రం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు దాదాపుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలోనే ఒక 10 మంది అభ్యర్థుల వరకు కూడా ఆలస్యంగా రావడంతో వాళ్ళని వెనక్కి పంపించారు 10 15 నిమిషాలకు గేట్లకు తాళాలు వేశారు ఎవరిని కూడా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు చెప్పారు ముందస్తుగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఎవరు కూడా చెవిదిద్దులు కావచ్చు షూజ్ బెల్ట్ ఇలా బెల్ట్ వేసుకొచ్చిన వారిని అందరినీ కూడా వెనక్కి పంపారు బంగారు ఆభరణాలు కూడా గేటు ముందే తీయించేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 52 సెంటర్లు ఏర్పాటు చేశారు 17,000 పైచీలకు మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు 8:30 నుంచి కేంద్రాల్లోకి అనుమతించారు 10 బావ వరకు మాత్రమే అనుమతిస్తామని ముందస్తుగా చెప్పారు 10 బావ వరకు వచ్చిన అభ్యర్థులందరినీ లోనికి అనుమతించారు కానీ ఆ తర్వాత వచ్చిన మాత్రమే వెనక్కి పంపారు అలా ఈ ఒక్క సెంటర్లోని పాలిటెక్నిక్ కళాశాల సెంటర్లో దాదాపుగా 10 మంది అభ్యర్థులు అయితే వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది 10:30కు ఎగ్జాక్ట్లీగా పరీక్ష ప్రారంభమైంది దాదాపుగా మూడంచెల వ్యవస్థ మూడంచెల్లో భద్రతా ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రం లోపల క్షుణ్ణంగా తనిఖీలు చేసాకే లోపలికి అనుమతించారు కామారెడ్డి ఇటు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు గోరింటాకు పెట్టుకున్న పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని ముందస్తుగా చెప్పారు ఆ మేరకు ఏర్పాటు చేశారు ఇక నిజామాబాద్ జిల్లాలో 41 సెంటర్లు కామారెడ్డి జిల్లాలో 11 సెంటర్లలో ఈ పరీక్ష జరుగుతుంది 17,000 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు కానీ చాలామంది అభ్యర్థులు 10:30 వరకు వస్తామన్న ఆలోచనతో మెల్లిగా వచ్చారు వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ఒక్క పరీక్షా కేంద్రంలో మాత్రం 10 మంది అభ్యర్థులు వెనక్కి పంపారు జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా సమాచారం రావాల్సింది ఎంతమంది సమయానికి రాక వెనక్కి వెళ్ళారు అనేది ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సింది ఈ ఒక్క సెంటర్లో మాత్రం దాదాపుగా 10 మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వాళ్ళందరినీ కూడా వెనక్కి తిప్పి పంపిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా పక్కడబంది ఏర్పాటు చేశారు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని అనుమతించలేదు ఉంగరాలు ఉన్నా కానీ తీయించారు షూజుకు అనుమతించలేదు బెల్టులను తీయించారు చెవిదిద్దులు తీయించారు ఇలా ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా తనిఖీలు చేసాకే లోపలికి అనుమతించారు హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు మొత్తం మీద ప్రశాంతంగా పరీక్ష ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్ ఎన్టీవీ నిజామాబాద్ సెల్ ఫోన్లో వాచ్లు అక్కడ చెట్టు